ఆశలు లేవు. ఏదో బయ్యారం ఉక్కు ఉన్నాయి కానీ పెద్ద విషయాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టాన్ని అమలు చేస్తేనే మేము బతుకుతామనే భావజాలం బీజేపీ ఎక్కిచ్చింది అవసరాల కోసం. కానీ ఇప్పుడు దాన్ని నమ్ముతున్నారు ప్రజలు. విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల మేము నష్టపోయామనే భావజాలం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు విభజన చట్టం యాంగిల్ లో ఖచ్చితంగా బీజేపీ ఈ రోజు కూడా దోషిగానే ఉంది. కానీ ఒకవేళ పూర్తిగా కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల టైంలో రేపు 24 ముందు దిగుతారా లేదనే తెలీదు, ఒకవేళ దిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు ఏకమై ఎట్టి పరిస్థితుల్లో ఆయన గద్దె దించాలనుకుంటున్న టైంలో ఆయన నిర్ణయం ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసేలా ఉంటుందా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసేలా ఉంటుందా? నాకు తెలిసి ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా తీవ్రమైన ప్రచారాన్ని తీసుకొచ్చేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు అనుకుంటున్నా, ఇస్తేనే ఆయనకి మంచిది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేస్తే నువ్వు జగన్ కి అనుకూలమా చంద్రబాబుకి అనుకూలంగానే మెసేజ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా కేవలం నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాలేదు, రాయలసీమ ప్యాకేజ్ రాలేదు, రాజధాని నిధులు రాలేదు, ఈ 3 పాయింట్లో ఆంధ్రప్రదేశ్ లో బంబాట్ చేశాడు అనుకోండి బీజేపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం వాళ్ళు సంతోషిస్తారు, వైసీపీ వాళ్ళు సంతోషం, వీరిద్దరు సంతోషించడం హైదరాబాద్ లో కేసీఆర్ గారికి లాభం. కాబట్టి ఇక్కడ పోటీ చేసినా ఎవరికొకరికి లాభం చేసే ప్రయత్నం చేసినా ఆ మేరకు హైదరాబాద్ లో తనకు వచ్చే మద్దతు తగ్గిపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని టార్గెట్ చేయడం కోసమే ప్రయత్నిస్తాడు, ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఒక ప్రభావం ఏమిటంటే, ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు చూడండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు యాంటీ తెలంగాణ, ఒక ఈ రోజు కూడా ఆయన సుప్రీంకోర్టు కేసు ఉంది, అలాంటి వ్యక్తిని కూడా కేసీఆర్ గారు కలిశారు అంటే ఎంతగా తను కలుపుకోబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇమీడియట్ ఎఫెక్ట్ కేసీఆర్ ప్రభావం పడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెనకాల ఉండేవాళ్ళు జగన్ ని ప్రేమించే వాళ్ళతో పాటు యాంటీ బీజేపీ కూడా, మైనారిటీస్ కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా, కాంగ్రెస్ మొత్తం జగన్ తో వచ్చేసింది కదా, కాంగ్రెస్ తో బాగుండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ గారు బీజేపీతో బాగుండడం తో పెద్ద ఇష్టపడట్లేదు. రెండో అంశం